చైనా ఇప్పుడు ఒక దారికొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో జీరో టాలరెన్స్ కాన్సెప్ట్ బానే పనిచేసింది. అయితే రెండు నెలలు పట్టింది. మామూలుగా అయితే జీరో టాలరెన్స్ తో ఒకళ్ళ నుంచి రెండో వాళ్ళకి పాకకుండా స్ట్రక్ చేసేస్తే ఇన్ని రోజులు పట్టకూడదు. బట్ అక్కడ కూడా వ్యవస్థల్లో ఏదో లోపం ఉందన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. మొదట్లో 7 కేసులు 10 కేసులు ఉన్నప్పుడు వాళ్ళని ఐసోలేట్ చేసేస్తే మిగతా వాళ్ళకి పాకకూడదు కదా, లేదా అంతకు ముందే పాకిందా, లేదంటే అంతమందిలో కొత్తగా వచ్చింది అనేటువంటి తేడాల్సి ఉంది. అది ఇంకోటి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా జరిగినటువంటి, రెండు వ్యాక్సిన్స్ ఏంటి బూస్టర్ డోసులు కూడా వేయించుకున్న వాళ్ళకి కూడా కరోనా వచ్చింది. ఇది ఒక పెద్ద అసంతృప్తి అసమ్మతి. మొత్తం మీద దాదాపు 3 నెలల సంక్షోభం ముగింపు దశకు వచ్చిందని చెప్పాలా. ఇప్పుడే బీజింగ్ లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి, షాంఘైలో ఆంక్షలు క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. లేటెస్ట్గా మెట్రో సర్వీసులు అంటే మెట్రో రైల్ సర్వీసులు కూడా ప్రారంభించారు. దాంట్లో పబ్లిక్ నిలవ చేస్తున్నారు, కాకపోతే మాస్క్ ధరించి మూవ్ అవ్వమని చెప్తున్నారు. దాంతో ఇక నెక్స్ట్ ఎందుకంటే అక్కడ బాంబే బెంగళూరు లాంటి షాంఘై బీజింగ్ ఇప్పుడు ప్రస్తుతం అవి సెటరైట్ అయిపోతే చైనా మళ్ళీ దారికి వచ్చేస్తుంది.